దేవుని పరిశుద్ధ నామములో స్తోత్రం. మొదటి కొరింథి 5వ అధ్యాయము బోధించినాను. ముందు మాట వ్యభిచరింపకూడదు అనే నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ వ్యభిచరించకూడదు అనే దాని మీద ప్రసంగం చేసినాను. ఇది రెండో భాగంగా మరి సిరీస్. ఇది కొరింథి పత్రిక మనము సిరీస్గా ధ్యానిస్తున్నాం. పత్రికలు ధ్యానించాలని పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించినాడు. సమయం ఉన్న కొలది పత్రికల్లో ఉన్న దైవిక జ్ఞానాన్ని సంఘానికి అందించాలని నేను ప్రేరేపింపబడినాను. కాబట్టి కొరింథి పత్రిక ఆరంభించినాను. అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం ఉన్నాము. 4 అధ్యాయాలు ధ్యానించినాము. ఇది 5వ అధ్యాయం. 5వ అధ్యాయము చాలా ఖచ్చితంగా జారత్వానికి విరోధముగా పౌలు భక్తుడు దైవావేశం కలిగి హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే జారత్వాన్ని సంఘం నుండి తొలగించాలి. అట్టి వారిని పాపంలో ఉండేవారిని కఠినమైన చర్యలు తీసుకోవాలి అని ఉపదేశిస్తున్నాడు. ఎందుకు ఇలా ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు అని నేను వాక్యం లోతులోకి వెళ్ళినప్పుడు, నిజమే ఈ దినాల్లో జరిగేది అక్రమ సంబంధాల వల్ల కలిగే నష్టాలు, హత్యలు, ఆత్మహత్యలు. సిన్ లీడ్స్ టు డెత్. పాపము వలన వచ్చు జీతము మరణం, శారీరక మరణం, ఆత్మ మరణం, నరకం. మరి సాతాను సంబంధి, పాపం చేసేవాడు సాతాను సంబంధి, సాతాను రాజ్యంలోకి వెళ్ళిపోతున్నాడు. దేవుని బిడ్డలు దేవుని నియమాలు పాటిస్తూ దేవుని చిత్తము జరిగిస్తూ దేవుని రాజ్యంలోకి చేర్చబడుతున్నారు. అది ఉపమానాల్లో కూడా ప్రభువు చెప్పినాడు. వి కెనాట్ ప్లే విత్ సిన్. పాపంతో చెలగాటము చేయకూడదు. డోంట్ ప్లే విత్ ఫైర్. ఇప్పుడు వాక్యంలో తన ఒడిలో అగ్ని పెట్టుకున్నవాడు మరి అది కాలకుండా ఉంటుందా? తప్పకుండా ఆ పాపం యొక్క ఆ ప్రతిఫలాన్ని లేక చేదు ఫలాన్ని తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది. పాపం ఎప్పుడు దాగదండి. ఇంకోటి ఏంటంటే పాపం ఎప్పుడు దాగదు. సత్యాన్ని ఎవరు భూస్థాపన చేయలేరు. కాబట్టి చూడండి, కొన్నిసార్లు దేవుడు ఎంత అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదాన్ని మైమరిచి, దేవుని ఉపకారాలు మైమరిచి, పాపం చేయడానికి తెగించి భ్రష్టులైపోతారు. అందుకే జీవం గల దేవుని చేతుల్లో పడుట బహు భయంకరం. దేవుని విడిచిపోనట్టి భ్రష్ట హృదయం లేకుండా ఉండుటకు మీరు జాగ్రత్త పడుడి అనే వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ఉపకారాలను ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటే పాపం చేయం. అందుకే దావీదు భక్తుడు అన్ని నేర్చుకున్నాడు కదా. అబ్బో పాపం చేస్తే ఎంత కీడు, ఎంత సిగ్గు, ఎంత అవమానము, ఎంత దూరం అయిపోతాను దేవునికి, దేవుని సంఘానికి, దేవుని ప్రజలకు నేను దూరం అయిపోతాను. అబ్బో ఇది నేను సహించలేని ఈ బాధ. అందుకే 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతి. నా ప్రాణమా యెహోవాను సన్నతి. ఆయన చేసిన ఉపకారంలో దేనిని ఎప్పుడు కూడా దేవుడు చేసిన ఉపకారాలను మనము నెమరు వేస్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మనము పాపం చేయడానికి తెగించాం. కొద్దిగా దైవ భయం మనకు ఉంటుంది. మనము మరి ఇప్పుడు నవంబర్ మాసంలో వచ్చాం. నవంబర్ కూడా జరిగిపోతే ఇంకా డిసెంబర్ వస్తుంది. అది సంవత్సరం యొక్క చివరి నెల. అంటే దేవుడు కాపాడాలి కదా. కృత సంవత్సరం చూడాలంటే ఎవరి దయ కావాలి? దేవుని దయ. ఎంతమంది లోకం నుండి హఠాత్తుగా మరణించి వెళ్ళిపోతున్నారు. కాబట్టి దేవుని కృప. అందుకే సంవత్సరం అనే దయా కిరీటాన్ని నాకు ఆయన ధరింపజేస్తున్నాడు. హల్లెలూయా చూద్దాం ఒకసారి. ఇట్స్ నథింగ్ బట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. నీటి బుడగ లాంటి ఒక ఆయుస్, అది పుట్టుకున్న పంపితే అయిపోయింది అంతే. కానీ నేను కాపాడుతున్నాడు అంటే ఎంత గొప్పది. కాబట్టి వీ షుడ్ బి వెరీ అలర్ట్ యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ గాడ్స్ చైల్డ్. వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ? వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ సిన్? మరి పాపం పట్ల నీ వైఖరి ఏంటి? ధనం పట్ల నీ వైఖరి ఏంటి? మొదటి కొరింథి 5వ అధ్యాయంలో ఇక్కడ అక్రమ లైంగిక సంబంధాల గురించి మరి పౌలు భక్తుడు ఎత్తి చెప్తున్నాడు. సంఘములో జారత్వం ఉన్నది అని అంటున్నాడు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. అంటే ఎవరో అతని చెవిలో ఊదినారన్నమాట. పౌలు భక్తుడు మరి సంఘస్థాపకుడు కదా. ఆ సంఘాన్ని కన్న వ్యక్తి నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది. సంఘము దేవుని క్రమంలో లేనప్పుడు సంఘ నాయకునికి దుఃఖం కలుగుతున్నది. ఎప్పుడైతే మరి ప్రేమ గల వారికి దుఃఖం కలుగుతుందో వారు తప్పకుండా మరి గట్టిగానే మాట్లాడతారు, గద్దిస్తారు, హెచ్చరిస్తారు. ఎందుకంటే వారు
వారిని తప్ప పట్టకూడదు వాళ్ళు ప్రేమ అంటుంది అన్నమాట దే వాంట్ ద పర్సన్ హూమ్ దే ఆర్ లవింగ్ టు వాక్ స్ట్రైట్ అందుకే వారు దిద్దుతారు గతిస్తారు హెచ్చరిస్తారు బుద్ధి చెప్తారు బుద్ధి చెప్పాలట ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చాలా రెఫరెన్సెస్ నేను ఈరోజు చూసినాను ఒకనికొకడు కూడా బుద్ధి చెప్పుకోవాలి సంఘం పాడు కాకుండానట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మీలో జారత్వం ఉన్నది అంటే అడల్టరీ అక్రమ లైంగిక సంబంధము ఉన్నదని వదంతి అంటే రూమర్స్ ఇలా కలుగుతుంది సంఘము పాడవుతుంది మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట తండ్రి భార్య అంటే సవతి లేక మారుతల్లి ఉంచుకున్నాడు అని వినబడుతున్నది అట్టి జారత్వము అన్యజనులనైనను జరగ అన్యజనులు కూడా చేయరాని హేయ కార్యాలు విశ్వాసులు చేస్తే అది ఎలాగో సహించగలుగుతున్నావు అంటే పౌలు చాలా పర్యాయములు మీకు సిగ్గు కలుగుట చెప్తున్నాను మీకు బుద్ధి కలగడానికి చెప్తున్నాను అని మీకు బెత్తంతో నేను రావాలా అని గర్దిస్తాడు అంటే ఇట్ ఆల్ ప్రొజెక్ట్స్ హిజ్ లవ్ ఫర్ ద చర్చ్ అండ్ ద బిలీవర్స్ విశ్వాసుల పట్ల సంఘం పట్ల ఆయనకున్న ప్రేమను మరి అలా వ్యక్తం చేస్తున్నాడు శ్రద్ధ శ్రద్ధ అన్నమాట ఎటుపోతే నాకేంటి కొందరు ఉంటారు కదా నాయకులు కాపర్లు వాళ్ళు అటుపోతే నాకేంటి నాకు వచ్చే సొమ్ము వస్తే చాలు నాకు వచ్చే దశంభాగాలు వస్తే చాలు అది స్వచ్ఛమైన సేవ కాదు నిజమైన సేవకుడు నువ్వు ఇచ్చినా ఇవ్వకుండా నిన్ను ప్రేమిస్తాడు నిన్ను గర్దిస్తాడు బుద్ధి చెప్తాడు సరైన మార్గంలో నడిపిస్తాడు అలా పౌలు ఎంత స్వచ్ఛంగా సంఘాన్ని ప్రేమిస్తున్నాడు నులివెచ్చని క్రైస్తవ జీవితానికి ఎదురుగా మాట్లాడుతున్నాడు షుడ్ నాట్ బి లోక్వామ్ అంటే కొద్దిగా లోకం కొద్దిగా పాపం కొద్దిగా భక్తి కొద్దిగా ఆరాధన కొద్దిగా వాక్యం ప్రార్థన మళ్ళీ వ్యభిచారం ఇవన్నీ చెల్లవు అని చెప్తున్నాడు దేవుని స్తోత్రం హల్లెలూయ నువ్వు ఉంటే చల్లగా ఉండు లేకుంటే వెచ్చగా ఉండు నులివెచ్చగా ఉంటే దేవుడు తన నోటి నుండి నిన్ను ఉమ్మివేస్తాడని ప్రకటన మూడులో మరి ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవిగలవాడు విననుగాక మరి ఇక్కడ అదే అంటున్నాడు అన్యజనంలో కూడా లేని కార్యాలు మీ మధ్యలో వినబడుతుంది వదంతి నాకు వినబడుతుంది అంటే కొందరు ఇంకో దగ్గర ఫిలిప్పీ పత్రిక మూడో అధ్యాయంలో పౌలు భక్తులు ఒక మాట అంటారు మీరు సిగ్గుపడవలసిన కార్యాలయందు మీరేం చేస్తున్నారు అతిశయిస్తున్నారు మీరు సిగ్గుపడాలి కొన్ని కార్యాలను మరి మీరు దాంట్లో అతిశయిస్తారు ఫిలిప్పీ 3:19 మీరు సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు భూ సంబంధం వాటి ఎందే మనసు ఉంచుతున్నారు మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము అంటే మన గురి వేరు గమ్యం వేరు లోకరీతిగా మరి ఉండి ఈ పాపాన్ని ప్రేమించకుండా దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి నీ పౌరస్థితి పరలోకంలో ఉంది భూ సంబంధమైన వాటి మీద కాదు నువ్వు పరలోకం మీద ఉండాలని ఒక కేంద్రీకరణ అని లేఖనాల్లో పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు తిరిగి మొదటి కొన్ని 5:3 నేను దేహ విషయమై దూరంగా ఉన్నను ఆత్మ విషయమై సమీపముగా ఉండి నీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యం ఇలా చేసిన వాడిని గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను అంటే దేహము విషయము నేను మీకు దూరంగా ఉన్నాను ఇప్పుడు ఒకే సంఘానికి అంకితమై పౌలు ఉంటే మరి సువార్త ఏ విధంగా వేరే ప్రాంతాలకు వెళ్తుంది కొన్ని కొంతసేపు కొన్ని సంఘాల్లో ఉంటున్నాడు మరి ఒక్కొక్క సంఘము పర్యటిస్తున్నాడు మిషనరీ దండయాత్ర కదా పర్యటిస్తున్నాడు అప్పుడు మరి వింటున్నాడు ప్రతి సంఘం గురించి ఉన్న క్షేమస్థితిని వారి ఆత్మీయ స్థితిని ఇతరుల ద్వారా ఆయన తెలుసుకుంటున్నాడు హీ వాంట్స్ టు నో అబౌట్ ద స్పిరిచువల్ స్టేట్ ఆఫ్ ఎవ్రీ చర్చ్ అందుకే అంటున్నాడు దేహ విషయం నేను మీకు దూరంగా ఉన్నా కానీ నేను ఆత్మ విషయము మీకు చాలా సమీపంగానే ఉన్నాను అంటే దో ఐఎమ్ ఫార్ అవే ఇన్ మై బాడీ ఐఎమ్ వెరీ క్లోజ్ టు యూ ఇన్ మై స్పిరిట్ అది మీరు చేసే కార్యాల గురించి అందుకే నేను ఇలాగో శ్రద్ధ కలిగి ఉన్నాను అంటున్నాను చేతులు ఎత్తి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం ప్రభువా నాయన మరి జారత్వము వ్యభిచారము ఎంత ఘోరమైన పాపమని అది ఆత్మీయ జీవితాన్ని పడద్రోస్తుందని దేవునికి దూరం చేస్తుందని సంఘానికి దూరం చేస్తుందని విశ్వాసులకు దూరం చేస్తుందని వాక్యానికి దూరం అయిపోతామని ప్రార్థన జీవితానికి దూరం అయిపోతామని ఆశీర్వాదాలకు దూరమైపోయి పతనమైపోయి పనికిరాని వారం అయిపోతాము అట్టి వారిని మరి నరక పాత్రులుగా చేస్తుంది సాతానుడని ఎంతో గంభీరమైన వాక్యం ఈరోజు విన్నాము నాయన ప్రభువా ఇంకా పాపాన్ని ఉంచుకోకుండా ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టి నాయన పరిశుద్ధ జీవితం జీవించడానికి సహాయం దయచే సమస్తము క్రమంగాను మర్యాదగాను ఉండాలని సెలవిచ్చిన దేవుడు హల్లెలూయా గొప్ప దేవ మరి సంఘం లోపల ఉన్న విశ్వాసులు ప్రాంగణంలో నిల్చున్న విశ్వాసులు టీవీ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు అలాగే నైనా మరి ఈ వాక్యం ఎంత దూరం వెళ్ళినా
ఆ వ్యక్తులందరితో మాట్లాడినావు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. నీ సహాయం మాకు అవసరమై ఉంది ప్రభువా. ఆత్మ మా సంఘం మీద దిగునుగాక నాయన. పరిశుద్ధాత్మతో మేము నింపుతానన్నావు తండ్రి, నీకు స్తోత్రం. పాపాన్ని అణిచివేసే శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని అందరినీ దీవించండి. యేసు నామములు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దశమా భాగము నీయ వెను దీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెను దీతువా. దశమా